రాజధాని అమరావతి నుంచి వైజాగ్ మార్చడం అనేది అయితే కరెక్ట్ కాదండి. ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్ గారు ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి కోపాన్ని ఒక వ్యవస్థ మీద చూపించినట్టు అవుతుంది. ఇంకోటి ఏంటంటే అభివృద్ధి అనేది కంపెనీస్ తీసుకొచ్చి కూడా అభివృద్ధి చేయొచ్చు. రైతుల భూములు మన చంద్రబాబు నాయుడు గారు కానీ దాన్ని అంటే ఒక రోడ్స్ వేసి ఈ విధంగా రైతు భూములు పాడు చేయకుండా ఒక 1000 ఎకరాలు ఎంతో కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి మిగతాది వదిలేసుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేసినా రైతులు తీసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు రైతులకు ఆ భూమిని ఇచ్చినా సరే ఏమీ చేసుకోలేనటువంటి పరిస్థితి, అది ఎవరికి యూజబుల్ కాదు. ఇంకోటి ఏంటంటే ఒక పరిపాలనా విభాగాన్ని ఒక దగ్గర పెడితే ఏ పని అన్నా ఒక దగ్గర అయిపోయే పరిస్థితి ఉంటుంది. ఒక దగ్గర ఒక వ్యవస్థ ఉండి ఇంకో దగ్గర ఇంకో వ్యవస్థ ఉండి హెడ్ క్వార్టర్ ఇంకో దగ్గర ఉంటే ఇటు నుంచి అటు నుంచి ఇటు తిరగడానికే టైం సరిపోతుంది, అది ఎవరికి యూజబుల్ కాదు. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ టూరిజం ప్రకారంగా వైజాగ్ మంచి అభివృద్ధి చెందే అవకాశం ఉంది, దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి వైజాగ్లో ఆ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కొన్ని వస్తున్నాయి, 2-వీలర్స్ అవ్వచ్చు, 4-వీలర్స్ అవ్వచ్చు, ఇంక ఎనీ అదర్ కంపెనీస్, అలాంటి రాయలసీమ అటు సైడ్ పెట్టుకుంటే యూజ్బుల్గా ఉంటుందని మా అభిప్రాయం. రాజధాని మారడంలో మాకు అందరికీ వైజాగ్ జనాలందరికీ కూడా మంచి జరుగుతుంది సార్. అమరావతి పరిస్థితి కూడా న్యాయం జరగాలి, అందరికీ న్యాయం జరిగి ఎవరు ఇబ్బంది పడకుండా వైజాగ్కి కూడా న్యాయం జరగాలి. ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే చిన్నవాడు ఎవడో పెద్దోడు ఎవడో తెలియదు. ఇప్పుడు ఎవడో కారు ఉంచుకున్నాడు అనుకోండి, ఆ కారు ఉన్నోడికి కూడా ఆధార్ కార్డు తీసేయడం, పాన్ కార్డులు తీసేయడం, వీళ్ళకి బతుకు లేకుండా అదే కోటా కార్డులు తీసేయడం, ఈ సిస్టాన్ని మాత్రం జగన్ గారు ఆలోచించి అందరికీ మంచి చేయాలని కోరుకుంటానండి. కారు ఉన్నది, కారు ఉండమంటే ఏదో తిప్పుకోవడానికి ఒక పది మందిని తిప్పింది 10 రూపాయలు వస్తుందని కడుపు ఆకలి కోల్తి ఏదో పనులు చేస్తుంటారు. జగన్ గారు మంచి పనులు చేస్తారు, కానీ ప్రతి ఆడి పేదోడ పెద్దోడ అని చూసి ఆడికి కోటా కార్డు తీయడం కానీ ఇవన్నీ కూడా ఆయన అమ్మ మాకుంది మా పాపకి అమ్మఒడి రాలేదు. నేను ఒక కాంట్రాక్ట్ దగ్గర ఒక సూపర్వైజర్, ఆయన నా పేరును కారు పెట్టాడు. అలాగే నా మా పాపకి అమ్మఒడి తీసేసి కోటా కార్డు తీసి అందరం రోడ్డు మీద పడి అడుగు తెంగాలి కదండి, తప్పు మాట్లాడుతుంది. ఇది గుర్తించాలి జగన్ గారు. జగన్ గారు గుర్తించి ఎవరికి ఏం జరుగుతుంది అనేది ఈ వాలంటీర్ల ద్వారా అన్నీ తెలుసుకొని మంచి చేయాలని జగన్ గారిని కోరుకుంటాను. మూడు రాజధానులు అనేది అందరికీ మంచిది, అందరికీ న్యాయం జరగాలి. త్రూఅవుట్ కంట్రీ ఎక్కడా లేవు, మూడు రాజధానులు అనేవి ఎవరికీ లేవు. ఇతను పెట్టారు, న్యాయం చేస్తాడా చేయడం అనేది అతను తెలియాలి. మీ నాలుగు జరగాలి, ఎందుకంటే భూములు ఇచ్చి భూములు ఇచ్చిన వాళ్ళు అతను, రైతులు ఇచ్చారు భూములు, మెయిన్ అతనే జరగాలి, మెయిన్ వాళ్ళకే జరగాలి. ఏమీ లేదు వాళ్ళకి, వాళ్ళు ఇప్పుడు వచ్చి తిడుతున్నారు, బండ బూతులు తిడుతున్నారు. ఎవరు? రైతులు. మాకు మీరేం చేశారు? ఏమీ చేయలేదు. ఏమీ చేయలేదు. మీరు భూములు ఇచ్చాం, భూమి తీసేశారు, ఏమీ చేయలేదు. మాకు వైజాగ్లో మొత్తం ఇచ్చారు, మాకెందుకు? మరి భూమి నుంచి మాకేంటి? ఏమీ లేదు. అలాంటి అప్పుడు మీరు వైజాగ్ అడ్మినిస్ట్రేషన్ దేనికి ఇచ్చారు? మీరు దేనికి? ఏమీ లేదు. అతన్న స్వార్థం కోసం అతను ఇచ్చాడు. గెలిచింది ఎలా గెలిచాడు జగన్? ఎలా గెలిచాడు? డబ్బులు. చంద్రబాబు నాయుడికి 22 సీట్లు వచ్చిండని ఎవరైనా నమ్ముతారా? ఎవడో నమ్మడు. అతనికి సీఎం పోస్ట్ కావాలి, అందుకని చేశాడు. నేను ఇప్పటికీ నేనున్న ఏరియాలో ఇంకా ఉన్నాయి. ఏవి? బెరడ్ బాక్సులు స్టిల్ ఇప్పటికీ ఉన్నాయి. స్టిల్ ఇంకా పోలీసులు ఉన్నారు అల్లిపోన కుమ్మరి వీధి, ఇంకా పోలీసులు ఉన్నారు. ఇప్పుడు స్టిల్ ఉన్నారు ఇంకాన. దేనికి ఉన్నారు అంటే ఆ చేసే ఆ బాక్సులు మొత్తం అతను ఎవరో చేసేది, ఎవడో మోడీ ఉన్నాడు, చేసింది అతను. ఏ బాక్సులు అవి? బేరాడ బాక్సులు. ఇంకా అక్కడ ఉన్నాయి. దేనికి ఉన్నాయి? వచ్చేస్తున్నాయి ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి, ఇంకా అక్కడే ఉన్నాయి. దేనికి ఉన్నాయి? అంటే డబ్బులు ఇచ్చి నువ్వు గెలిచావు, లేకపోతే నువ్వు గెలలేవు. డబ్బులు ఇచ్చి నువ్వు గెలిచావు, లేకపోతే గెలలేవు. అక్కడ ఉండాలి. భూములు వాళ్ళు ఇచ్చారు కదా, కన్ఫర్మ్ జరగాలి. ఎందుకంటే భూములు వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకే న్యాయం జరగాల. ఇక్కడ ఏముంది గురు? మొత్తం అది బాగానే ఉంది కదా, ఇక్కడ ఏముంది? ఇక్కడ అంతా బాగానే ఉంది. భూములు దేనికి ఇచ్చారు? వాళ్ళకి ఏదో న్యాయం చేస్తూ ఇచ్చారు, ఏమీ జరగలేదు వాళ్ళకి. మొత్తం నీకు స్విచ్ ఎక్కడ ఇస్తే వాళ్ళకెందుకు? అక్కడ బల్బులు ఎందుకు వాళ్ళకి? స్విచ్ ఎక్కడ ఉంది, బల్బులు ఉంది, వాళ్ళకెందుకు? వాళ్ళకి వేస్ట్ కదా. మెయిన్ వాళ్ళకి న్యాయం జరగాలి, అదే నేను కోరుకుంటుంది. ఇక్కడ కరెక్టే, అమరావతి కరెక్టే, మన ఇంకొకటి కర్నూలు మూడు కరెక్టే, మంచిదే.
అంటే ప్రజెంట్ ఇప్పుడు జగన్ గారు అంత క్లియర్గా ఏది చేయట్లేదు భయ్య, చేస్తున్నారు కానీ ఫుల్ ఫ్లెజ్డ్గా 100కి 100% కి 100% కాకపోయినా కనీసం 90-80% చేసినా సాటిస్ఫాక్షన్ అవుతారు. కానీ సగం సగం ఒక 20-30% ఇప్పుడు పాలన జరుగుతుంది. స్టూడెంట్స్ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, కానీ ఫుల్ ఫ్లెజ్డ్గా సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదు. అయ్యో వాలంటీర్స్ అంటున్నాడు, అవి ఇవి అంటున్నాడు, కానీ వాడికి శాలరీలు ఇవ్వట్లేదు, ఏమీ చేయట్లేదు. అది సగం సగం ఎప్పుడు వరకు ఉంటాయో కూడా తెలియట్లేదు. ఇలా సగం సగం అంతా అవుతుంది. ప్రజలు ఎలాంటి ప్రభుత్వం నమ్మాలో తెలియక అసలు జగన్ గారిని గెలిపించేశారు. కానీ ఇప్పుడు పాలన చూస్తుంటే సరిగ్గా ఉండటం లేదు. దాన్ని బట్టి ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. నాకైతే ఇష్టం లేదన్న, మనకున్నది ఏదో మనం బాగు చేసుకోవాలి. కానీ దీన్ని ఆ మూడన్నది మాత్రం నాకు నచ్చలేదు. మరి ఎవడో అభిప్రాయం ఆడిది, అది నాకు తెలుసు. క్యాపిటల్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఆల్ ఆంధ్ర పీపుల్ బికాస్ ఆఫ్ దట్ దిస్ ఈస్ డెవలప్మెంట్ ఆల్ ఏరియాస్ అండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ దట్. సో డోంట్ పుట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఓన్లీ వన్ ఏరియా. ఆల్ ఆర్ ఈక్వల్ టు ద గవర్నమెంట్. సో వీల్ వుడ్ లైక్ టు ఇంప్రూవ్ ఆల్ ఆస్పెక్ట్స్. దిస్ ఈస్ గుడ్ ఫర్ గుడ్ ఆప్షన్. సో వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ అకార్డింగ్ టు ద యాజ్ ఏ విశాఖ పర్సన్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద సీఎం సార్. దిస్ ఈస్ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆస్పెక్ట్స్. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ మీడియా ఆల్సో ఎంకరేజ్ ది ఆల్ దిస్. దిస్ ఈస్ ఎ గుడ్ ఆస్కింగ్ అబౌట్ దట్. దే హ్యావ్ పెయిన్ఫుల్ ఈవెంట్ అకార్డింగ్ టు దట్ యాజ్ ఎ ఫార్మర్ ఇట్ ఇస్ ఎ గెయిన్ఫుల్ దట్. బట్ వీ షూర్ అబౌట్ దట్ యాజ్ ఎ సీఎం సార్ గివ్ ద అష్యూరెన్స్ టు ద దట్ పీపుల్ దెన్ he will decide to the according to the other aspects. Sure. Because of there also our brothers and sisters. Yeah. They are already believed the previous government and give the lands also. So you give the promise to their vaalla life ki etuvanti ibbandi lekunda vaalliki sacrifice chesin tarvate mana visakki ivvali ante gaane visakki ivvalani we are not commitment that because of we are all brothers and sisters. First of all vaalla commitment vaalla commitment ichi vaallane nyayam chestunu vaalliki nyayam chestu visakha vasu nyayam cheyalani andarki korukuntunnam andaru mana andaru vaallame endukante chaala aadhikanga chaala venakabadi undi deenni manam consider chesukoni andarum kalisi mittiga undi rashtranni మంచి ప్రగతి పథంలో నడిపించడానికి మనందరం ఒక సిటిజన్షిప్గా మనం ప్రయత్నించాలని ఆకాంక్ష. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. వాళ్ళకి మనం అమరావతి ప్రజలకి మనం అన్యాయం చేయాలని లేదు, కానీ అందరూ కావాలి. మనం కావాలనే అంటే మన విశాఖపట్నం కావాలి, తెలంగాణ కావాలి, వరంగల్ కావాలి, అమరావతి కావాలని కాదు, అందరూ కావాలి. కానీ మనం అందరూ అభివృద్ధి కావాలి. మనం ఎందుకు మనం తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ విడిచిపోయాం, కానీ అందరూ ఉపయోగపడాలి, అందరూ ఎవరు కాదు. కానీ ఇడి విభాగాల్లో చెందరు కాదు, మనం విభజించి పాలన చేయవద్దు. అందరూ కావాలి, ఎవరైనా పర్లేదు, ఎవరైనా పర్లేదు, మనకి మంచి న్యాయం కావాలని మనం అందరూ అందరూ బాగోవాలి, అన్ని తరగతుల వాళ్ళు బాగోవాలని కోరుకుంటూ మీ మీడియా పెద్దలకి మీకు మాకు గౌరవిస్తున్నాం. అందరూ ఆల్ ఆర్ ఈక్వల్. కానీ నీ కోసం నా కోసం కాదని ప్రజల కోసం, ప్రజలు మధ్యతర మెయిన్ మధ్యతర ప్రజలు ఏం చేస్తున్నారు, పెద్దవాళ్ళు అందరూ ఓకే, మధ్యతర వాళ్ళు ఏం కోరుకుంటారంటే ఎక్కడ ఇన్ని రోజులు లేదు మనకి బ్రిటిష్ గవర్నమెంట్ ఎప్పుడో పోయింది, ఎక్కడ రాష్ట్రం ఉంది, ఎక్కడ ప్రభుత్వం కాదు, పాలన అనేది కావాలి. అంతే ఎక్కడ ప్రభుత్వం ఉన్నా ఎక్కడ ఉన్నా మధ్యతరగతి వద్ద ఎవరుకోలేదు ఏంటంటే పెద్దవాళ్ళకి ఏదో ఉంటాయి రకరకాల సెటిల్మెంట్లు అవన్నీ మనకొద్దు, అందరూ కావాలి ఈక్వల్ ఏంటంటే అందరూ బాగుండాలి, అందరూ సెటిల్మెంట్ కావాలి, సుఖంగా కావాలని కోరుకుంటూ మనకు థ్యాంక్ యూ సార్. ఇక్కడైతే మీ ఇది లేదు, ఇక్కడ మార్చడం వల్ల ఏంటంటే కొన్ని చిన్న చిన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడచ్చు. పెద్దవాళ్ళకి వరవలేదు, చిన్న చిన్న వ్యాపారం చేసుకున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళకు సీఎం క్యాంపస్ అలాగ ఇక్కడ ఉండడం వల్ల ఏంటంటే సామాన్యులు కొద్దిగా ఇబ్బంది పడుతుంది. దానివల్ల ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు భూములు కొనాలన్నా ఏం కొనాలన్నా ఇల్లు కొనాలన్నా చాలా ఇబ్బంది పడుతుంది. అమరావతి అక్కడ ఉండడం వల్ల బెటర్. సీఎం అని పర్లేదు కొంచెం, ఇప్పుడు జగన్ బాగా ఉంది పర్లేదు అంతా. రాజధాని మళ్ళీ మార్చడం వేరేగా అయిపోతారు కదా అంతా, అది అక్కడ ఉండడం మంచిది కదా. రాజధాని మళ్ళీ మార్చడం ఎందుకు, ఎక్కడ అక్కడ ఉండి మంచిది రాజధాని మళ్ళీ మార్చాలంత అవసరం లేదు కదా. అక్కడ ఉండి మంచిది కదా, విజయవాడే కదా రాజధాని, బాగుంది కదా. ఇక్కడ అది అంటే మొత్తం అంతా అది ఒకలాగా అయిపోతారు, అది ఒకలో అయిపోతుంది, మళ్ళీ మారిపోతుంది రూల్స్. అది చేయొచ్చు ఎందుకంటే జగన్ చాలా మంచివాడు అంత. రాజధాని అవసరం లేదండి, వద్దండి, మంచిది కాదండి. ఇదే బాగుంది, ఊరంతా బాగుంది కదండి వైశాఖ. అమరావతి అమరావతి మంచిదండి, ఇక్కడ అభివృద్ధి బాగానే ఉంది కదండి, ఇంకెందుకండి బాగలేదండి, ఏమీ నచ్చలేదండి. బికాజ్ సమ్ ప్లేస్ ఆర్ విజిటింగ్ లైక్ ఆర్కే బీచ్, దెన్ రిషికొండ అండ్ భీమ్లీ బీచ్, కైలాస్ పర్వత్ అండ్ మోర్ విజిటింగ్ ప్లేస్ ఇన్ విశాఖపట్నం. దెన్ ఐఎమ్ గుడ్, ఐఎమ్
సైడ్ ఇంజనీర్ ఇన్ విశాఖపట్నం. మై కంపెనీ ఇస్ నోవా స్టేట్స్ అండ్ మై వర్క్ ఈజ్ అండర్ గ్రౌండ్ కేబ్లింగ్ అండ్ ఐఎమ్ మేక్ ఎ స్మార్ట్ సిటీ ఆఫ్ విశాఖపట్నం. యస్, ఢిల్లీ ఈజ్ ఎ పాల్యూటెడ్ సిటీ బట్ విశాఖపట్నం ఈజ్ ఎ క్లీన్ అండ్ నోట్ పొల్యూషన్, ఓన్లీ ఫ్రెష్ ఎయిర్. రూలింగ్ ఈజ్ ట్రాఫిక్ పోలీస్ అండ్ పీపుల్స్ ఫాలో ఆల్ రూల్స్ బట్ నాట్ ఏ ఢిల్లీ ఎనీ ఫాలో రూల్ ఎనీ సమ్ పీపుల్స్ టేకన్ లైన్స్ అండ్ ఆల్ ఆఫ్. యస్, ఐ ఆమ్ ఫీలింగ్ గుడ్ అండ్ ఫుల్ ఎంజాయ్ ఆల్ ద బీచ్. ఓకే, అది ఎంతవరకు కరెక్ట్ ఏంటనేది యాక్చువల్గా ఏంటంటే మూడు స్టేట్లు కూడా డెవలప్మెంట్ అవుతే మంచిదని నేను అనుకుంటున్నాను. అంటే ఒకప్పుడు మనకి ఎలాగ అవలైపోయాం, ఏదైనా అలాగా అన్ని చోట్ల డెవలప్ అవ్వాలి, అన్నీ బాగుండాలని కోరుకోవాలి అంతే. వైజాగ్ అది యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు అన్యాయం జరగకూడదండి. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు కూడా తెలియదు. మొత్తం అంటే ఎంతమంది రైతులు ఇచ్చారు ఏంటి అనేది మనకు తెలియదు. సో వాళ్ళు రైతులు ఇచ్చిన రైతులు మటు అన్యాయం జరగకూడదు, వాళ్ళకి న్యాయం జరగాలి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు నమ్ముకొని వాళ్ళ ఫ్యామిలీ కుటుంబాల గురించి వాళ్ళు ఇచ్చారు. సో వాళ్ళు కూడా మంచి న్యాయం జరిగితే బాగుంటుందని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనం ఎంతోమంది చూసాం, ఒకసారి వచ్చారు అతను ఒక అవకాశం అనుకుని వచ్చాడు, చూద్దాం ఇప్పుడు 6 నెలలు 8 నెలలకి ఏమీ తెలియదు. చూపారంటే ఏదో అతను వర్క్ చేస్తున్నాడు ఏంటనేది ఇంకా తెలియదు. ఇంక ఇప్పుడే అతను పథకాలని ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఈ ఒకటి జాన్ ఒకటి నుంచి అంటున్నారు, బట్ వెయిట్ అండ్ సీ. మినిమం ఒక 1 ఇయర్ అయినా మనం అబ్జర్వ్ చేస్తే ఎంతవరకు తెలుస్తుంది. ఇప్పుడు ఏది కూడా మనం 1 డేలో మనం ఏమి డిసైడ్ చేయలేం. బట్ ఒక పాయింట్ ఏంటంటే వీళ్ళు నేను నాకు అనుభవించిన తర్వాత, ఇప్పుడు ఒక మనిషి వచ్చాడు చేయని, ఇప్పుడు న్యాయం మంచో చెడు అనేది ఎవరికి ఏమీ తెలియదు. అది ఎంతవరకు జరగాలనేది చూడాలి. ఎంతోమంది వచ్చారు, ఎన్నో మినిస్టర్లు వచ్చారు, అందరూ వచ్చారు వెళ్తున్నారు, అందరినీ చూసాం, వెటెండ్సీ. ఇప్పుడు మనకి ఎలా జరగాలంటే జరుగుతుంది. ఇప్పుడు కొన్ని కొత్తగా ఏమి తెలియదు, బట్ వెటెండ్సీ. ఏదైనా మంచి జరిగితే బాగుంటుందండి. ఒక్కటే చెప్తారు, అతను ఒక్క అవకాశం అనుకొని వచ్చాడు, అదే ప్రజలందరూ నమ్మి వేశారు. ప్రజల్ని ఒక్క తప్పుదో పట్టించకుండా మంచి కార్యక్రమాలు చేసి ఒక మంచి తెచ్చుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. అదేంటి తెలియదు కానీ జగన్ సీఎం ఉన్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆయన చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఒకలాగుంది, ఈయన ఉన్నప్పుడు ఒకలాగుంది. జగన్ అయిన తర్వాత మటుకైతే తెలుస్తుంది అందరికి ఆయన ఏటేటి చేస్తున్నారు, అన్ని మంచి పనులు అందరికీ తెలుస్తుంది. స్టూడెంట్స్కి అందరికీ డబ్బులు కానీ ఏదైనా వేయడం కానీ అన్నిటికి మంచిగా చూశారు ఆయన జగన్ మటు. అమరావతి పరిస్థితి అన్నీ ఆయన చూసుకుంటారు, ఆయనకి అంత టాలెంట్ ఉంది. 3 క్యాపిటల్స్? నో, ఐ డోంట్ థింక్ సో. బట్ వైజాగ్, ఎస్, ఐఎమ్ హ్యాపీ దట్ వైజాగ్ ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద క్యాపిటల్స్. దెర్ విల్ బి మోర్ డెవలప్మెంట్స్ కమింగ్ ఇన్ దట్ వే, యు నో. Because the government changed, many of the constructions that were going to happen was stopped. Lulumal was going to come and they stopped the construction. And even the IT sector, ITCS, which was coming in, even that was stopped because of the change in government. But I think now because Vizag will be the executive capital, I hope that there will be, you know, developments and new projects will come in, and both in the manufacturing and IT sector, so that way it will be a good. Well, I'm not much into politics. I don't have keen interest in politics, but like my personal favorite is Naidu, Chandrababu Naidu. I think anta correct kadu because akkada already chala investments ayipay and chala mandi vaal land akkada ichcharu. So public money akkada already chala use ayindi. So that point of view chusukunte it's not a correct thing to do. బట్ ఫర్ వైజాగ్ ఇట్స్ అ గుడ్ థింగ్ బికాస్ వైజాగ్లో డెవలప్మెంట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అండ్ ఆల్రెడీ 1 ఇయర్ నుంచి చాలా మార్కెట్ కూడా డౌన్ ఉంది. సో ఐ థింక్ ఆ ప్రకారంగా చూసుకుంటే ఇట్స్ గుడ్ థింగ్ ఫర్ వైజాగ్ బట్ నాట్ గుడ్ థింగ్ ఫర్ అమరావతి. ఐ థింక్ ఇన్ ద లాస్ట్ 6 or 3 months వాట్ ఎవర్ ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీ గుడ్ థింగ్ దట్ హీ హెస్ డన్ యాజ్ ఆఫ్ నా బికాస్ హీ ఈస్ బ్యాండ్ శాండ్ హీ ఈస్ క్లోజ్ లాట్ ఆఫ్ లికర్ షాప్స్. సో ఆల్రెడీ ద మార్కెట్ ఈస్ వెరీ డౌన్, ద సేల్ ఇస్ వెరీ డౌన్, దెర్ ఇస్ నో క్యాష్ రొటేషన్ and he's done nothing to, you know, increase the sales or do anything like to better the market. Jagan gar pan baana undi. Jagan gar bhaina em undandi, em chesaru cheppandi, em chesaru Jagan gar? Edu nachaledani tine samsaram 150 rupayalu gullipayalu konukuntarandi. 150 rasana biyyam ivvaledu, man sankramana rasana ittana annaru ivvaledu, ayipoyindi. Entandi athanu chese palana ఇంకా చేస్తాడు అంటున్నారు, మళ్ళీ చూడాలి, మళ్ళీ ఏం చెయ్యాలి చూడాలి కదా. చూస్తే మళ్ళీ ఓట్లు వెళ్ళాల్సినకి ఎక్కుతాడు, నా బొత్తు తీసి పారేస్తారు జగన్ లాగా, ఇతను లాగా, చంద్రబాబు నాయుడు లాగా.
అయినా చంద్రబాబు నాయుడు అన్యాయం చేయలేదండి. అతను చేసే పనులు ఆడవాళ్ళు కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు బయటికి తెచ్చాడు అతనే. నా పది ఆడవాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఒక జాబ్ చేసుకుంటున్నారంటే భార్యకి భర్తలాగా వాళ్ళు బతుకుతున్నారు. తోగబోతు మొగులు కాడ అతను తప్పు చేయలేదు. మార్చడం మంచిదని విశాఖ ప్రజలందరూ ఆశిస్తున్నారండి. ఎందుకంటే ఒక దగ్గరే అభివృద్ధి చెందే కంటే మూడు జిల్లాలు అభివృద్ధి చెందితే చాలా ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. కాకపోతే వాళ్ళు భూములు ఇచ్చారు, ఏదో అయిపోద్ది, వాళ్ళకి నష్టం వచ్చేస్తుందని భయంతో ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళు కూడా కొంచెం ఆలోచించాలి. దయచేసి రైతులకు అన్యాయం జగన్ గారు అయితే చేయరు. వాళ్ళు తప్పకుండా ఆలోచించి రాజధాని మూడు జిల్లాల్లోనే పెట్టాలని అందరూ ఆకాంక్షించి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. చాలామందికి ఇది నచ్చట్లేదండి. ఎందుకంటే ఫ్యాక్టరీగా అమ్మఒడిస్తున్నారు, కరెంటు బిల్లులు ఎక్కువైతే ఆపేస్తున్నారు, ఇవన్నీ అంటున్నారు. కానీ మనం చూసేది ఎన్నాళ్ళండి? 6 నెలలకు ఇంక ఎక్కువ అవ్వలేదు కదండి. 5 సంవత్సరాల్లోనే 6 నెలల పాలన అయిపోయింది అనుకుంటే ప్రజలందరూ చాలా పొరపాటు అండి. చూడండి, ఇప్పుడు ఒక మనిషి ఫస్ట్ తప్పు చేసినాడే ఎప్పటికైనా రైట్ అని తేలుతాడు, రైట్ చేసినాడే తప్పు అని తేలవచ్చు. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. అవకాశం ఇవ్వండి. అతను యూత్ కుర్రాడు, అతను అభిప్రాయం ఏంటో ప్రజలు కూడా చూడాలి కదా. ఇప్పుడే చూసి ఏమీ లేదు అది ఇది అనుకుని 10,000 వేసేస్తే సంతోషించేస్తున్నారు, 10,000 వేయకపోతే బాగాలేదని. అది కాదండి, డబ్బుల కోసం ప్రతి ఒక్కరూ ఆశించకుండా అతను చేసే పరిపాలన బాగుందా లేదా చివరి వరకు చూసి అతను చేసే తప్పు ఒప్పులు అప్పుడు మాట్లాడాలి, ఇప్పుడు కాదు. అతను పాలన అయితే ప్రస్తుతానికి తను ఏదో చేయాలని ఒక ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారి బాటలో నడవట్లేదు అంటున్నారు. వాళ్ళ నాన్నగారి కంటే బెటర్గా నడుస్తారని మేము అనుకుంటున్నాం. అలా నడవాలని కూడా ఆకాంక్షిస్తున్నాము. చాలా థ్యాంక్స్ అండి. అమరావతి నుంచి ఇక్కడ రావడం కొంత కరెక్ట్ కాదు. ఎందుకంటే గతంలోని అందరూ ఆమోదించారు అక్కడే అమరావతినే, ఈ ప్రత్యక్ష పరీక్ష అందరూ కూడా అక్కడే ఆమోదించారు. అక్కడ ఉండడం కరెక్ట్. ఇక్కడ రావడం వల్ల వాళ్ళ లేనిపోని రోడ్డుకి ఎక్కడము, ఇవన్నీ రకరకాలు గవర్నమెంట్ మీద దుష్ప్రచారం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది కరెక్ట్ కాదు. ఖర్చు పెట్టినట్టు జరుగుతుంది, అది వాస్తవం. ఇప్పుడు విశాఖ అనగానే వాళ్ళకు ఒక వ్యతిరేకత ఏర్పడుతుంది. అలాగే మన దగ్గర ఎక్కువ మంది వైజాగ్ని ప్రపోజ్ చేయలేదు. తర్వాత ఈటీవీలో మొన్న ఈ మధ్య రీసెంట్గా చూపించారు, అది ఎక్కువ మంది ఇక్కడే ప్రపోజ్ చేసినట్టు. అయితే అన్ని కోట్లు అక్కడ పెట్టడం వల్ల అదే ఇక్కడైతే అన్ని కోట్లు అక్కర్లేదు, అక్కడ పెట్టడం వల్ల అంత ఎక్కువ అమౌంట్ అవుతుందని అది కూడా ఒక కోణంలోంచి ఆలోచించవలసిన విషయం ఉంది. అంతేనా, వారాలుగా అయితే కొన్ని పథకాలు బాగానే ఉన్నాయి, కొన్ని బాగలేవు. ఏంటంటే అది వివరణ ఇవ్వను కానీ కొన్ని వరకు నార్మల్గా పర్వాలేదు, మరి బాగలేదు అనడానికి లేదు. అంతే, పర్వాలేదు. కొన్ని మైండ్లెస్గా అనిపించినా కొన్ని పర్లేదు అనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళు ఏదో అన్యాయం అన్యాయం అని చెప్తున్నారు తప్ప ఆ అన్యాయం ఏంటో కూడా తెలియదు. వాళ్ళు లాస్ అయ్యేది ఏంటో కూడా దాని గురించి ఏం తెలియదు. మార్చడం మనకి పర్లేదు, విశాఖపట్నంకి పర్లేదు, అక్కడ వాళ్ళకి మరి తెలియదు. ఎల్సీఎం వాళ్ళు కూడా అడుగుతున్నారు వాళ్ళకి కావాలని. నా అభిప్రాయం అయితే ఇదైతే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే మళ్ళీ అక్కడ అన్నీ అదే వనరులన్నీ సమకూర్చుకొని భూములన్నీ కేటాయించి భూములన్నీ తీసుకొని మళ్ళీ వైజాగ్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ భూములన్నీ తీసుకోవడం, అక్కడ ఉన్న ప్రజలను అన్యాయం చేసి ఇక్కడ ప్రజలు కూడా మళ్ళీ ఏదో మభ్య పెట్టి వీళ్ళు కూడా అన్యాయం చేసినట్టుగా జరుగుతుందనేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ మంత్ అదే నెక్స్ట్ ఇయర్ అంటున్నాను, నెక్స్ట్ ఎలక్షన్లోనే మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ అమరావతికి తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ ప్రజలందరూ మళ్ళీ అక్కడలాగా రోడ్ల మీద పడి అనేది చేసే కంటే ఏదో ఒక దగ్గర స్థిరమైనటువంటి రాజధాని ఏర్పాటు చేయడం మంచిదని నా అభిప్రాయం. చాలా కరెక్ట్ అండి ఇది డిసిషన్ మాత్రం. ఎందువల్లంటే అక్కడ ఉంచినంత మాత్రమే పెద్ద ఉపయోగం లేదు విజయవాడలో. వైజాగ్ ఎందుకంటే వైజాగ్ వెరీ ఇంప్రూవ్మెంట్ కంట్రీ కాబట్టి స్టేట్ కాబట్టి ప్రాబ్లం లేదు, న్యాయం చేస్తారని తప్పకుండా. చాలా బాగుందండి, అతను చాలా ఇంప్రూవ్మెంట్ ఇచ్చారు, సో కాబట్టి చాలా మంచి బాగుంది. చాలా బాగా చేస్తున్న వర్క్ నచ్చింది, ఇంకా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అంటే వైజాగ్ అంటే ముందు నుంచి ఇంప్రూవ్ అయ్యి ఉంది కాబట్టి ఇది బెస్ట్ అని అనిపిస్తుంది. ఇది అమరావతి కన్నా ఇదే బెస్ట్ వైజాగ్. అందరూ ఇంక్రీజ్ అవుతున్నారు, ఇంకా బిల్డింగ్స్ అన్ని కన్స్ట్రక్షన్ అవుతుంది, ఎయిర్పోర్ట్ అంతా ఇక్కడే ఉంది కాబట్టి బెస్ట్ అని అనిపిస్తుంది. వైజాగే బెస్ట్. అంటే బేసిక్గా అక్కడ ల్యాండ్ పూలింగ్ చేస్తారు కదా, సో వాళ్ళకి లాస్ అవుద్ది కదా, సో దానివల్ల
అక్కడ ఉండడం బెటర్ అండి. బాగుంది, అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు అనే అన్నారు కదా మూడు రాజధానులు అని. అంటే జగన్ అభిప్రాయం ఏంటంటే మూడు ప్రాంతాల్లో కొద్దిగా డెవలప్మెంట్ అవుతుందని ఆ ప్లాన్తో ఉన్నారు. కానీ వాళ్ళు చెప్తుందంటే అమరావతిలో చెప్తున్నాడంటే మేము ల్యాండ్ ఇచ్చాం కదా అని వాళ్ళు అంటున్నారు. నిజంగా వాళ్ళు చెప్పింది రైటే, కానీ మనకున్న అప్పుల్లోన ఇప్పుడు డెవలప్మెంట్ కష్టమని జగన్ అనుకున్నాడని అనుకుంటున్నాను. అది చాలా మంచి విషయం అండి, ఎందుకంటే ఎవరు వచ్చి ఎవరు పెద్ద పెద్ద నాయకులు వచ్చి ఎవరికి కావాల్సిన రాజధాని మాకు బాగా డెవలప్ అయిన జిల్లాలను తీసుకోకుండా ఇలా విశాఖపట్నం, అమరావతి, కర్నూలు ఇలా ఇవ్వడం వల్ల ఎవరు అలాగా డిమాండ్ చేయరు. దానికి ఏదో సొల్యూషన్ ఉంటుందిలేండి, ప్రతిదానికి ఏదో సొల్యూషన్. బాగానే ఉంది సార్, అప్పుడే ఏం చెప్పలేం కదా, అది ఉంటుంది ఇది ఉంటుంది. పర్వాలేదు, మంచిదని అనుకుంటున్నాను. ఏరియా కూడా డెవలప్ అవుతుంది కదా అన్నీ, అది కూడా డెవలప్ అవుతుంది, ఇది కూడా డెవలప్ అవ్వచ్చు అన్నీ ఒకే దగ్గర కాకుండా. ముందు హైదరాబాద్ కలిసి ఉన్నప్పుడు అందరూ అక్కడే సచ్చారు వెళ్ళి, ఇప్పుడు అంతా అది డెవలప్ అయింది. ఇప్పుడు బయటకు వచ్చాం, ఇప్పుడు ఏముంది ఇక్కడ, ఇప్పుడు ఏం తక్కువ ఉంది, చేసుకుంటే మంచిదే. ఇది కూడా డెవలప్ అవుతుంది, ఆ డిస్ట్రిక్ట్ కూడా డెవలప్ అవుతుంది. హైదరాబాద్ లాగా మనం ఇప్పుడు ఏడవలసింది ఉండదు. టైం 6 మంత్స్ కూడా పూర్తిగా అయింది, ఇప్పుడు కొన్ని టైం ఇవ్వాలి కదా. కొన్ని విషయాల్లో పర్వాలేదు, కొన్ని విషయాల్లో బాగలేదు, అది కూడా ఓపెన్గా చెప్తున్నాను. పది అయితే 2-3 విషయాల్లో పర్వాలేదు, కొన్ని విషయాల్లో కొంచెం బ్యాక్ స్టెప్ చేస్తున్నాడు. ఆయన కూడా సలహాదారులు కూడా ఆయనకి ఇచ్చేవాళ్ళు కొంచెం మంచిది ఇస్తే అందరికీ బాగుంటుంది. ఇప్పుడు అంటే వైజాగ్ అంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. సో వైజాగ్లో అంటే ట్రాన్స్పోర్ట్ అనుకోండి, లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా వైజాగ్లో బాగుంటుంది కాబట్టి రాజధాని వైజాగ్లో ఉండడమే కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు వరకు అయితే బాగానే ఉందండి. అంటే మొత్తం క్యాపిటల్ వైజాగ్ మారిస్తే పర్వాలేదు కదండి, ఆ 2 క్యాపిటల్ 3 క్యాపిటల్ అయితే మాత్రం ఇట్స్ నాట్ గుడ్. ఎవరికి ప్రాబ్లం లేదండి, క్రియేట్ చేస్తున్నారు ప్రాబ్లం అంతే. 3000 ఎక్కడ అవన్నీ వదిలేయండి, కానీ ఏదో ఒకటి ఉంటే బెస్ట్. ఎక్కడో దగ్గర సింగిల్ క్యాపిటల్ బెటర్ అండి, బెటర్ దాని ఆల్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు హైకోర్టు ఒక దగ్గర, ఇక్కడ అక్కడ ఉంటే విశాఖపట్నం తమ్మని అంటలేదు. అమరావతిలో ఉన్నా, విశాఖపట్నంలో ఉన్నా, హైదరాబాద్ క్యాపిటల్ ఉంటే శ్రీకాకుళం నుంచి వెళ్ళలేదా, వెళ్తారు. డిస్టెన్స్ గురించి కాదు, అక్కడ క్యాపిటల్ ఎక్కడో ఒక దగ్గర ఉంటే ఒక పని మీద వెళ్తారు, అన్ని పనులు చూసుకొని వస్తారు. ఒక పని గురించి ఒకటి నువ్వు బ్రాంచ్లు పెడతావు, ఎవడు రెస్పాండ్ అవుతాడు? సెక్రటేరియట్ బెంచెస్ పెడతానంటాడు, కమిషనరేట్లు పెడతానంటాడు. అక్కడికి వెళ్తే ఫైల్ అక్కడి నుంచి తేవాలంటారు. వెళ్తే మళ్ళీ మనం ఆ సెక్రటేరియట్కి వెళ్ళక తప్పదు. అక్కడ ఫైల్స్ అవైలబిలిటీ ఉంటాయా? మనం వెళ్తాం చెప్తాం, ఇప్పుడు 2-3 సార్లు తిరగవలసి వస్తుంది. అదే ఒకసారి ఒక దగ్గర క్యాపిటల్ ఉందనుకోండి, ఒకసారి ఒక పని మీద వెళ్తాం, ఆ పని 4 పనులు చూసుకొని వచ్చేస్తాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఐ స్ట్రాంగ్లీ ప్రపోజ్ టు బీ ఇన్ వన్ ప్లేస్, ప్రిఫరబ్లీ వైజాగ్, బికాజ్ కర్నూల్ అండ్ అమరావతి, విజయవాడ డజంట్ హ్యావ్ సీ పోర్ట్. ఎనీ ఇంటర్నేషనల్ సిటీ ఆర్ క్యాపిటల్ షుడ్ హ్యావ్ యాక్సెస్ త్రూ ఎయిర్ అండ్ వాటర్ బేస్ ఆల్సో. ఐ స్ట్రాంగ్లీ ప్రపోజ్ కంప్లీట్ షిఫ్ట్ ఆఫ్ అవర్ క్యాపిటల్ టు విశాఖపట్నం. థ్యాంక్ యూ. లెట్ దెమ్ డూ ఫార్మింగ్ అగైన్, లెట్ దెమ్ టేక్ బ్యాక్ ద ఫీల్డ్, నో ప్రాబ్లమ్. స్టిల్ దే కెన్ ప్లవ్ ఇట్ అండ్ దే కెన్ సౌ దర్ సీడ్స్, నో ప్రాబ్లమ్. లెట్ దెమ్ కంటిన్యూ దర్, మేబీ ద మనీ ఈజ్ ఆల్రెడీ ఎక్స్చేంజ్డ్ ఇంటు దట్ మనీ వెంట్ ఇన్ టు లాట్ ఆఫ్ బిగ్ ఫిష్ పాకెట్స్. సో ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ దట్. ఐ నీడ్ మై టౌన్ టు బి ద క్యాపిటల్ సిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు క్యాపిటల్ ఎక్కడుంటే బెటర్ అండ్ ఐ మీన్ క్యాప్ సింగిల్ ఒక చోట ఉంటే బెటర్ అండి క్యాపిటల్. బట్ అట్ క్యాపిటల్ వైజాగ్ రియల్లీ అబ్జెక్టింగ్, బికాస్ ఎప్పటికే క్రైమ్ రేట్ పెరిగిపోతుంది, ఎక్కడికి వెళ్ళడానికి చోటు ఉండట్లేదు అసలు. ప్రతి చోట ప్రతి రేట్లు పెంచేస్తున్నారు. విశాఖపట్నం మొదటి నుంచి బాగా కాస్ట్లీయెస్ట్ ప్లేస్, ఇది వస్తే ఇంకా పెరిగిపోతుందండి. అప్పుడే ఊరు బయటమో కబ్జాలు అయిపోతాయని తెలిసింది. ఇంకా రాకముందే క్రైమ్ రేటు బాగా పెరిగిపోతుంది. నాకు తెలిసిన ఆంధ్రాలో ద పీస్ఫుల్ సిటీస్ ద విశాఖపట్నం అండి, అది కాస్త చేంజ్ అయిపోద్ది. దట్స్ వై ఐఎమ్ అఫోర్స్ క్యాపిటల్ సింగిల్ సిటీ ఐమ్ అబ్జెక్ట్, బట్ విశాఖపట్నం ఐమ్ అగెనిస్ట్. సార్, దెర్ ఆర్ నో పూర్ పీపుల్ ఇన్ ఇండియా. There are no poor people in India. The governments, the political parties are, they're making poor. There is no poor. Now we have ample land between Vijayanagaram and Visakhapatnam, I mean Srikakulam. So we have ample, we have 60,000 acres of land between Srikakulam, Vijayanagaram and Visakhapatnam. We have ample land. You can acquire from here. So that's what I appeal.
థ్యాంక్ యూ వెరీ మచ్. హోటల్ ఎక్కడ ఉండాలో అక్కడే ముందు అనుకున్నట్టుగా అక్కడే పెడితే బాగుంటుందండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వైజాగ్ చాలా పీస్ఫుల్ ఏరియా, ఎటువంటి ఇది జరగదు ఇక్కడ. అటువంటిది ఏంటంటే మళ్ళీ ఇక్కడ అది తీసుకొచ్చి పెట్టారంటే ఇక్కడ లేనిపోనే రౌడీజం అది నేను తయారవుతుంది. ఆ పీస్ఫుల్ మేము మర్చిపోతాం అన్నమాట. మళ్ళీ ముందు తరం వాళ్ళు ఏంటంటే బ్రతకడానికి అవకాశం ఉండేటట్టుగా అమరావతిలోనే పెట్టుకుంటే అన్నీ ఒక చోటే పెట్టుకుంటాం. కాకపోతే హైకోర్టు బెంచ్ ఇక్కడ పెడితే పర్వాలేదు. అది 100% అంటే నాట్ ఓన్లీ అది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు ఆయన, 3 districts డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఒక దగ్గరే మొత్తం అంతా కాన్సన్ట్రేట్ చేస్తే ఆ ఒక్క దగ్గరే డెవలప్ చేస్తున్నారు, కానీ మిగతా అంటే 1-3 డెవలప్ చేస్తే డెఫినెట్గా బాగుంటుంది కదా. ఎందుకు కాదు, ఇప్పుడు పరిపాలన కాదు డెవలప్మెంట్ అంతా ఒకే దగ్గర కాన్సన్ట్రేట్ చేస్తే వాట్ అబౌట్ మిగతా అదర్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్ర? ఇప్పుడు అది ఒకటే కాదు కదా, 13 జిల్లాలు ఉన్నాయి. 13లో అదొక జిల్లా. ఇతను ఆ 13లో అన్నిటికీ ఈక్వల్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ పెట్టాడు అనుకోండి, నియర్ బై విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ రాజమండ్రి అదే ఈస్ట్ వెస్ట్ ఈ అన్ని 6 districts డెవలప్ అవుతాయి ఆటోమేటిక్గా నియర్ బై. హీఈస్ నాట్ ఓన్లీ టేకింగ్ అప్ ఈ వైజాగ్ ఒకటే అంటలేదు కదా, అలాగే రాయలసీమలో హీస్ టేకింగ్ అప్, అలాగే విజయవాడ హీఈస్ టేకింగ్ అప్. క్యాపిటల్స్ ఈజ్ డెఫినెట్లీ బెటర్ ఐడియా, అన్నీ ఫ్యూచర్లో డెవలప్ అవుతాయని అనుకుంటున్నాం అది. సో ఐ విష్ హిమ్ ద బెస్ట్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ. బెటర్ ఐడియా ఏమీ జరగదండి, అన్నీ డెవలప్ చేస్తానంటారు. మీ నేతృత్వం కూడా ఇంత గ్యారెంటీ ఇస్తానంటాడు, మీరు కిరీటం వస్తుందని సంతోషపడతారు, మీ మీద రకంగా ఒక పేరు తట్టపడతాడు, అంతే సింపుల్. జరి డబ్బులు ఇవి, డబ్బులు ఏవండి, ఎవరు డెవలప్ చేసేస్తాడు డబ్బులు ఇవి? జీతాలు ఇవ్వలేని పరిస్థితి అండి, అప్పులు చేసి జీతం ఇస్తున్నాడు. ఇవన్నీ దొంగ వేషాలు అండి, జరిగేది ఏమి లేదు. డబ్బు లేకపోతే ఉండదు. 10,000 మంది లులు వాళ్ళు ఇస్తానంటే పొమ్మన్నాడు. అక్కడ 70,000 కోట్లు పెట్టి 100,000 మంది ఉద్యోగాలు ఇస్తానని డేటా సెంటర్ పెడతానంటే పొమ్మన్నాడు. ఇంకా ఈడి చేసేది ఏంటండి? క్యాపిటల్ ఏంటో 4 బిల్డింగ్లు కడతాడు, భూదందాలు చేస్తారు. నీకు అలా కాదు, రియల్గా చేయాలంటే ఒరిజినల్ ఏంటండి, 3 సిటీస్ అండి, అక్కడ తిరుపతి, ఇక్కడ విశాఖపట్నం, ఆ మధ్యలో క్యాపిటల్, 3 సైమల్టేనియస్గా డెవలప్ చేయాలి. ఇండస్ట్రీస్ రావాలండి, మెయిన్ ఇండస్ట్రీస్ అండి. వాడు క్యాపిటల్ గడిదిగుడ్డి ఏవి ఎక్కడ పెట్టుకొచ్చామనండి, ప్రజలకు ముందు ఇన్కమ్ పెంచి అది డిస్ట్రిబ్యూట్ చేయి పీపుల్కి. అందరికి పంచేయడం కాదు, పంచ ఆరది కూడా పంచుతుంది ఎవరికైనా ఇవ్వటానికి, పంచడం కాదు, ముందు పెంచి ఇన్కమ్ పెంచి దాన్ని అప్పుడు పంచు. రెండోది పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించు. ఏ కంపెనీ ఉంది, అన్ని కంపెనీలు పోతున్నాయి. ఆ పేపర్ కంపెనీ ఒంగోలులో అది పోయింది, ఇంకా ఏ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఏవి లేవు, ఉన్న ఆ డేటా సెంటర్ పోయింది. ఇంకేం చేప డెవలప్ చేస్తా, 3-4 ఆడు అన్నాడు. ప్రతి డిస్ట్రిక్ట్ ఒక క్యాపిటల్ పెట్టేస్తాడు, అలాగే ఉంటాయి. ఏ గాడిగుడ్డి ఏమి నిమి రాసు పెట్టుకో, 2 ఏళ్ళలో ఏమీ చేయదు, ఏమి జరిగే పని కాదు. అంత దొంగ మాటలు, ఇది చేసేస్తాం అది చేస్తాం. ప్రతి ఈ రీజియన్గా వీళ్ళు వాళ్ళే దెబ్బలు, ఆల్రెడీ 10,000 కోట్లు పెట్టి ఇంత ఇచ్చేస్తే ఇంకేం చేస్తావు, ఆల్రెడీ అప్పుల్లో ఉన్నాం, ఏమి చేత కాదు. ఇప్పుడు 2.2 lakhs నేను ఆ రిపోర్ట్ 2.2 lakh అప్పు, మరి ఎంత? ఇప్పుడు ఈ ఏడాది 40,000 కోట్లు అప్పుకి అప్పు చేస్తాడు ఆల్రెడీ. ఎక్కడ డెవలప్ చేస్తావు నువ్వు? డబ్బులు చెప్పి ఆపండి, డబ్బులు కొద్దిగా అవుతాయి. అంటే శాంక్షన్ ఎవడేమన్నాడండి? ఎవడేమన్నా ఆటో డబ్బులు అడిగాడా? వైజాగ్ వాళ్ళు మాకు క్యాపిటల్ అడిగారు, వీళ్ళు చేసిందని పిచ్చి వేసామండి. 2 ఏళ్ళలో వీళ్ళందరూ తిట్టుకునే రోజు వస్తుందండి వాడికి. అదే తప్పు కదా, అసలు ఇన్ని కాదండి, కోర్టు ఆపేస్తుంది. ఇప్పుడు ఆడు ఇక్కడ వచ్చే వైజాగ్లో 100,000 కోట్లు కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఎక్కడ తెచ్చి పెట్టి బాబు డబ్బులు తెచ్చి పెడతాడా? డెఫినెట్గా సైన్ చేస్తారు వాళ్ళు. ఎవరు చీఫ్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు, చెప్పాడు ఆడ సంగతి చూస్తానన్నాడు. ఎలాగెళ్తుంది హైకోర్టు? వాళ్ళు సంతకం పెడితేగానే అవ్వదు, ఆయన ముఖమే చెప్పాడు. ఈ గవర్నమెంట్ రావచ్చు, గవర్నమెంట్ పోవచ్చు, అది కాదు ఆయన అన్నాడు. గవర్నమెంట్ రావచ్చు, గవర్నమెంట్ పోవచ్చు, దే రాజ్యాంగంతో మౌలిక సూత్రాలు చేంజ్ చేయడానికి వీళ్ళది నేను చూస్తానన్నాడు చీఫ్ జస్టిస్ ఆ మాట అన్నది. వీటి నాటకాలు ఆడి వీటి చేసి రకరకాలు క్యాస్ట్ అనేది డెవలప్ చేస్తా అవుతా. ఆడు వాళ్ళు ఎక్కడ వచ్చారండి? వాడు వెనకబడి జిల్లా 30 ఏళ్ళ నుంచి ఆడు మినిస్టర్, ఎంపీ, ఆడు వైఫ్ పదవులు అండి.
వాళ్ళు భూములు కొనిస్తారండి. 6,000 బొత్స అక్కడ 5,000-6,000 ఎకరాలు భూమి కొన్నాడు అక్కడ, అవి పెంచుకుంటాడు వాడు. వాడు నత్తివాదం అంటే వాడు మాట్లాడమే రాదండి, అందరూ తిడుతున్నారు. నత్తిన కూడా కనీసం ఒక 10 మాట్లాడలేడు. పరువు తీసి పడితే ఉత్తరాంధ్ర పరువు తీస్తారు అమ్మాయికి అట్ట. ఈ వోక్స్ వ్యాగన్ ఇక్కడ తగిలేశాడండి. వాళ్ళని డెవలప్ చేస్తారు. ఈ అవంతి తోడి చెప్పి నింట వరకు అక్కడ ఉండి ఇప్పుడు ఇక్కడ అన్నట్టు తర్వాత వచ్చే ఎలక్షన్ ముందు అటు వెళ్ళిపోయి ఆడ మంచాడు అంటాడు. అశేఖర రెడ్డి టైంలోని బొత్స సత్యనారాయణ నుంచే వోక్స్ వ్యాగన్ ఇక్కడ క్యాసులో పగనపూడి దగ్గర పెట్టవలసింది. ఇది ఏంటంటే చంద్రబాబు నాయుడు వ్యతిరేకత, అమరావతిని వ్యతిరేకత కాదు. మరి జగన్ అపోజిషన్ లీడర్ కక్షతోనే ఇది, వ్యక్తిగత కక్ష అంతే. మరి అప్పుడు అపోజిషన్ లీడర్ అప్పుడేం చేశాడు, ఇతను ఒప్పుకున్నాడు కదా. మరి మోదీ గారు ఇక్కడ శంకుస్థాపన చేశారు కదా, ఒక ప్రధానమంత్రి శంకుస్థాపన స్థలం మార్చేటువంటి చిన్న మాట్లాడి ఇది జరగని పని అండి. ఇది అది వ్యక్తిగతంగా ఇష్యూస్ అని వ్యక్తిగా తీసుకున్నాడు అంతే. అదే అమరావతిని వ్యతిరేకత కాదు. ఇప్పుడు పొలాలని ఇచ్చారు పాప రైతులు, ఎంత హెజిటేట్ చేస్తున్నారు మనకి ఇప్పుడు 20 డేస్ నుంచి. మరి చూసుకోవాలి కదా అవన్నీ. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అంటే అన్ని మెజర్స్ చూసుకోవాలి అతను. ఏదో ఒకటే వైజాగ్ చేసేద్దాం, లేదా కర్నూలు హైకోర్టు పెడతారు. కానీ ఇప్పుడు ఏంటంటే హైకోర్టు పెట్టినా సరే ఇక్కడ బెంచ్ ఉండాలని అంటున్నారు. అప్పుడు లాభ మీద మీకు హైకోర్టు షిఫ్ట్ చేసి ఇది జరగని పని అండి. ఇది అది పూర్తి వ్యతిరేకం. మేము వైజాగ్ ఉన్నాం మంచిదే, కానీ మాకు సెంటర్ పాయింట్ కావాలి అక్కడ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారంటే అన్ని ఆలోచన చేశారు కదా, అందరూ ఒపీనియన్స్ తీసుకున్నారు కదా. ఆ సెంటర్ పాయింట్ 13 అవర్స్ జర్నీ అన్నిటికీ కరెక్ట్గా అమరావతి పెట్టిన కారణం ఏంటంటే 6 అవర్స్ జర్నీ ఎవరికైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకైనా సెంటర్ పాయింట్స్ చూసి చంద్రబాబు నాయుడు పెట్టాడు తప్ప వేరే ఇవన్నీ చెప్తున్నవన్నీ అబద్ధాలు. హైదరాబాద్ రాజధాని మనకి ఎంత అవసరం ఉంది, అందరూ అక్కడ బిజినెస్ డెవలప్ చేస్తున్నారు. సిటీస్ డెవలప్ అయితే మనకి ఇన్కమ్ జనరేట్ అవుద్ది. స్టేట్కి ఇప్పుడు ఇన్కమ్ లేదు. హైదరాబాద్ అలాంటి సిటీ మనకి ఉంటే మనకి వదిలేసాం. హైదరాబాద్ ఎంత ఇన్కమ్ జనరేట్ చేస్తుంది వాళ్ళకి, ఆడికి హాట్ కేక్లా దొరికింది అక్కడ వాడికి. అటువంటి సిటీలు మనకు కావాలి. అది చంద్రబాబు నాయుడు అంత విజన్తో ఆ సిటీ డెవలప్ చేద్దామని చూస్తున్నాడు. అది చేస్తే మనకి ఫ్యూచర్లో ఇది ఒక సిటీ కింద డెవలప్ అవుతుంది. ఇదివరకు 4 సిటీలే పెద్ద సిటీస్ ఉండేవి, చెన్నై అది బాంబే, చెన్నై, కలకత్తా, బెంగళూరు ఉండేది. తర్వాత హైదరాబాద్ యాడ్ అయింది, అనదర్ సెంటర్ విత్ మోర్ ఇన్కమ్. అంత పొటెన్షియల్ ఉన్న సిటీ డెవలప్ చేయడానికి రూట్స్లోంచి కావాలి. అన్నీ స్టడీ చేసి చేస్తుంటే వీడు మధ్యలో దూరి ఏదో కెలికిసి ఏదో చేసి తగలబెట్టి మొత్తం సర్వనాశనం చేస్తాడు. చూసి చూపించి హైదరాబాద్ చేసి చూపించి హైటెక్ సిటీ చంద్రబాబు డెవలప్ చేసింది. ఆ డెవలప్డ్ అదల్లో తీసుకెళ్ళి అతని చేతులు మనం పెట్టిస్తాం. మరి ఇప్పుడు ఓన్లీ హిస్టారిక్ ప్లేసెస్ ఉండేవి, ఇండస్ట్రీ వైజ్ కానీ ఈ ఐటీ సెక్టర్ కానీ చంద్రబాబు వచ్చిన తర్వాత డెవలప్ అయింది. అఫ్కోర్స్ పొలిటీషియన్స్ అన్నవాడు ప్రతి ఒక్కరు కరప్ట్ ఉంటాడు. హీఈస్ ఆల్సో కరప్ట్, బట్ హీఈస్ హ్యావింగ్ విజన్. వీడికి ఏమీ లేదు, ఎంతసేపు ఈ పనికిరాని స్కీములు పెట్టి అందరికీ డబ్బులు పంచిపెడుతున్నాడు, సోమరిపోతులు తయారు చేస్తున్నాడు అందరినీ. ఎవరికైనా బాధపడుతున్నారు, ఇప్పుడు బాధపడుతున్నారు అందరు, ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడు ఒక తిండి లేని వాడికి ఒక సామెత కూడా ఉంది, తిండి లేని వాడికి ఇప్పుడు డబ్బు సంపాదించే ఇది మార్గం చూపించాలి, కానీ డబ్బులు ఇచ్చేయకూడదు. డబ్బులు ఇచ్చేస్తాడు ఫిష్ ఇచ్చామనుకోండి, అది తింటూ కూర్చుంటాడు. అదే గాలం ఇచ్చి ఫిష్ పట్టుకుంటాడు, సంపాదించుకుంటాడు, ఆడే ఇంకో 10 మందికి ఇస్తాడు. అలా ఉండాలి. కానీ యాక్చువల్గా ఆల్రెడీ అమరావతి డిసైడ్ అయిపోయింది. లీగల్గా అందరికీ పేపర్లు ఇచ్చేసారు అక్కడ, అక్కడ స్థలాలు తీసుకున్న వాళ్ళకి. వాళ్ళకి ఇవ్వవలసింది వాళ్ళు న్యాయంగా చెయ్యాలి. ఇంకా ఆర్థికంగా ఆర్థిక రాజధానిగా దానికి మన ప్రత్యేక రాజధానిని కాదు, విశాఖపట్నం బెస్ట్ ప్లేసు. వాళ్ళు ఇన్కమ్ పెంచుకోవడానికి అంటే మన తాలూకా రెవెన్యూ పెంచుకోవడానికి విశాఖపట్నం డెవలప్ చేయమనండి. రాజధాని అన్నది మటుకు గౌరవచీనంగా మటుకు రాజధాని అక్కడే ఉండాలి. అది నా ఒపీనియన్. యాక్చువల్గా నిజంగా వెల్ఫేర్ మీద చూడటం లేదు. అన్నా క్యాంటీన్ ఎంత ఉపయోగపడింది, పేదవాళ్ళు చాలామంది లేచుంటారు, లేబర్ అందరూ చక్కగా భోజనాలు చేశారు, అన్ని ఎంత సాటిస్ఫై అయ్యారు. మెయిన్ అది తీస్తారు. అది మరి వెల్ఫేర్ మీద ఇంకేం చూస్తారు, ఇతను పేదవాళ్ళకి సహాయం చేయకపోతే. ఒక ఆటో డ్రైవర్కి 2 ఆటోలు ఉంటున్నాయి, ఇంట్లోనేమో డోక్రా మహిళ ఆవిడ, నెక్స్ట్ పిల్లలేమో ఇద్దరు ఇంకోటి, వాళ్ళకేమో తెల్ల కార్డులు, వాళ్ళు 2 అంతస్తులు, 3 బిల్డింగ్లు ఉంటాయి, వాళ్ళకేమో ఫీజులు రాయితీ. ఏంటిది, నువ్వు అవన్నీ ఫిల్టర్ చేయి ముందు, నువ్వు జెన్యున్ పీపుల్కి ఇవ్వు, అందరికీ ఇచ్చేస్తున్నావు ప్రతి ఒక్కరికి. ఓటు ఎంతసేపు ఓటు బ్యాంక్ అయినా ఓటు బ్యాంక్ ఓటు బ్యాంక్ తీసేయాలి. అమరావతి ఇస్ ద బెస్ట్ అండి, విశాఖపట్నం కూడా ది బెస్ట్ అండి. దేనికి రెవెన్యూ డెవలప్ చేసుకోవడానికి ఇక్కడ
రకరకాల పరిశ్రమలు, నెక్స్ట్ ఐటీ హబ్ ఇవన్నీ తెస్తే ఇక్కడ రెవెన్యూ జనరేట్ అవుతుంది. హైదరాబాద్ లో తయారు చేయమనండి, గౌరవ చిహ్నంగా మటుకు మనకి అమరావతి ఉండాలి. సెంటర్ పాయింట్ అది, 30 సిటీస్ కి అది. థాంక్ యూ. ఓకే, కరెక్ట్ కాదండి, అమరావతిలో ఉండడం బెస్ట్, అన్నిటి సెంటర్ పాయింట్. విశాఖపట్నం అంటే ఈ రోజు ఈడు వచ్చాడు కానీ పెద్దగా ఏమి లేదు. అది వస్తే మనకి లేనిపోయిన గొడవలు, ట్రాఫిక్, ఇప్పుడైతే ప్రశాంతంగా ఉన్నాం కదా మనం, అక్కడ పెట్టడమే బెటర్. ఒక దగ్గర ఉండడమే మంచిది, మూడు దగ్గరలో విసిరిసినట్టు విరజల్లేస్తే అదేం సుఖం. అన్నం తినేటప్పుడు ఆకు చుట్టూ అన్నం, పప్పు, కూర అన్నీ ఒక దగ్గర ఉంటే తృప్తిగా తింటాం ఒక దగ్గర, అది సాటిస్ఫై. అంతేగాని పప్పు దగ్గర, చారు దగ్గర, కూర దగ్గర పడేస్తే ఎవరికి ఏది ఉండదు. అంతే కదా జాబ్స్ అన్నీ, అన్ని ఎవరికి ఏమి సదుపాయం ఉండదు, అది వేస్ట్. అది ఆళ్ళ లబ్ధి కోసం ప్రకటించడమే తప్ప, ఇది ఎవరు వస్తారు ఈ రోజు, ఇతను వచ్చాడు మళ్ళీ పెడుతున్నాడు, ఇక్కడ నుంచి ఇంకా ఇంకో వాళ్ళు వస్తారు, వాళ్ళు మార్చిస్తే మన పరిస్థితి ఏంటి? స్టూడెంట్స్ యూత్ ఇదంతా యూత్ ఆలోచించాలండి, పిల్లలు ఆలోచించాలి, చదువుకున్న పిల్లలు మాత్రం ఆలోచించాలి ఈ విషయంలో. స్థానికంగా 75% ఇక్కడే ఉద్యోగాలు ఇస్తానంటాడు, మరి అక్కడ అక్కడక్కడ చేస్తే అసలు ఉద్యోగాలు ఎలా వస్తాయి? అసలు ఒక దగ్గర డెవలప్మెంట్ ఉంటే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది, అంతే కదా నా. నో ప్రాబ్లం, ఇట్ ఈస్ ఇంటర్నల్ ఇన్ అవర్ కంట్రీ. ఏ క్యాపిటల్ అయినా పర్లేదు, ఎక్కడున్నా పర్లేదు, ఇట్ ఈస్ ఇంటర్నల్. ఏంటండి, బాగుంది బాగుంది అంటే అందరూ బాగా చేయాలి, దేశం కోసం ఆలోచించాలి. ఫస్ట్ రాష్ట్రం కోసం, తర్వాత దేశం కోసం పనిచేయాలి, తర్వాత ప్రపంచం కోసం, ప్రపంచ శాంతి కోసం అన్నీ మంచి పనులు జరగాలి. ఎవరిని ఎవరు అంటే చెడు ఉద్దేశంతో చూడకూడదు. చాలా కరెక్ట్ అండి, ఉత్తరాంధ్ర డెవలప్ అవ్వడానికి రాజధాని విశాఖలో పెట్టడం చాలా చాలా మంచి పని. ఎందువల్లంటే కర్నూలు, అనంతపురం ఇవన్నీ అనేవి చెన్నైకి, బెంగళూరుకి దగ్గరగా ఉన్నాయి సిటీలు, డెవలప్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. డెవలప్ చేసుకుంటే మహానగరాలని ఒక నగరానికి దగ్గరగా ఉన్న డెవలప్ అయ్యే ప్రజెంట్ వరకు. అదేవిధంగా మనది విశాఖ తీసుకుంటే విశాఖకి, ఉత్తరాంధ్రకి దగ్గరగా ఏది మహానగరం లేదు. అందువల్ల మనం ఇది డెవలప్ చేసుకుంటే ఇండస్ట్రియల్ పరంగా కూడా వచ్చే అవకాశాలు, ఐటీ పరంగా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల విశాఖవాసిగా మేమందరం, ఉత్తరాంధ్ర వెనకబడిన జిల్లాల వారిగా మేమందరం మీద హర్షిస్తున్నాము. ఇది చాలా మంచి ఉద్దేశం అన్నమాట. ఎందువల్లంటే జనాభా పరంగా అమరావతిలో పెట్టే కన్నా మహా అయితే జనాభా పరంగా, అది మహా అయితే ఇంకా ఇప్పుడు 150,000 ఉన్నది అంటున్నారు, మహా అయితే అది 10 లక్షల వరకు అవుతుంది. అదే ప్రజెంట్ విశాఖలోనే 5 లక్షలు ఉన్నారు, డెవలప్ చేస్తే ఇప్పుడు 50 లక్షల వరకు జనాభా వచ్చే అవకాశం ఉంది. ఇంత జనాభా ఉండడం వల్ల డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది, నగరం అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఒక మహానగరం అనేది ముంబై లాగా, ఇప్పుడు మనకి తయారైనలోని ముంబై అనేది మనకి కొత్త నగరంలోని డెవలప్ అయ్యింది, కానీ అదే రాయ్పూర్ పెట్టారు కానీ అది డెవలప్ అవ్వలేకపోయింది. ఎందువల్ల అంటే జనాభా తక్కువగా ఉండడం వల్ల 50,000-80,000 జనాభా ఉన్నది, 2 లక్షలు 150,000 బాని 5 లక్షల జనాభా ఉన్నాయి విశాఖను ఎంచుకోవడం వల్ల ఇది మహానగరంగా నయా బొంబాయిలాగా ఎదిగే అవకాశం ఉన్నది. కాబట్టి అమరావతి రైతులు ఇచ్చారు, వాళ్ళు మనం అందరం కూడా చేయతులు జన్మ పెట్టవచ్చు, కానీ అది 3 పంటలు పండే మంచి ధాన్యాగారం. ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారం అంటే కృష్ణా గుంటూరు జిల్లాలే. అటువంటి భూములు, 3 పంటలు పండే భూముల్ని ఒక డెల్టా ప్రాంతాన్ని ఇవ్వడానికి అది చాలా తప్పు నిర్ణయమే, కానీ మంచి నగరము ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళందరూ ఇచ్చారు. కానీ వాళ్ళకి న్యాయం జరగాలి, రైతులందరికీ న్యాయం జరిగి వాళ్ళు కూడా సంతృప్తి చెందితేనే కదా మనం బాగుపడేది. రాజధాని వైజాగ్ రావడం మా అందరికీ చాలా ఆనందకరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. కర్నూలు, అమరావతి, విశాఖపట్నం పెడతానన్న ఆలోచన రావడమే, మాకు జగన్మోహన్ రెడ్డి గారికి రావడమే చాలా మంచి ఆలోచన. దానికి మేము అందరం ఆనందకరంగా సహకరిస్తున్నాం, దీనికి ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారని మేము కూడా అనుకుంటున్నాం. అమరావతి రైతుల పరిస్థితి అంటే దానికి రైతులు కూడా స్టార్టింగ్ అమరావతికి ఇవ్వడానికి అప్పుడులో అందరూ కూడా ఆనందకరంగా ఉన్నారు. బట్ కాకపోతే అమరావతి 3, విశాఖ డెవలప్ అవుతుంది, కర్నూలు డెవలప్ అవుతుంది, అమరావతి డెవలప్ అవుతుందని మేమైతే మాత్రం ఆనందకరంగా అనుకుంటాం. వైజాగ్ ఆల్రెడీ క్యాపిటల్, అది వచ్చినా రాకపోయినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో వైజాగ్ వాళ్ళు ఎవరు కూడా పెద్దగా సీరియస్గా తీసుకోరు దాని గురించి.
మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.